అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. అయితే ఉత్తరప్రదేశ్లోని నిధివన్లో కృష్ణుడు ఇప్పటికీ ఉన్నాడని నమ్ముతున్నారు. రాత్రైతే చాలు, ఆలయ తలుపులు మూసేశాక గుళ్ళో నుంచి పిల్లను గ్రవి శబ్దాలు, 16108 మంది గోపికలు చేసే పట్టీల శబ్దాలు వినిపిస్తాయంట. ప్రతిరోజు శృంగార మహల్లో రాధాకృష్ణుల కోసం ఏర్పాటు చేసిన మంచం చిందరవందరగా మారటం, పాల గ్లాసు ఖాళీ అయ్యి స్వీట్లు సగం తినేసి కనిపిస్తాయి. ఎలా? దీన్ని చూడ్డానికి టెంపుల్లోకి వెళ్లిన ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకరోజు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇక్కడ కెమెరాస్ను ఫిక్స్ చేయబోయారు. ఆ తర్వాత వాళ్లకు ఏం జరిగిందో తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ మన ఇండియాలోని ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది. అంటే ఎగ్జాక్ట్గా బృందావనం దగ్గర ఈ నిధివన్ టెంపుల్ ఉంది. ఈ ఆలయం కృష్ణుడి జన్మస్థలమైన మధుర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణుడు తన చిన్నతనంలో ఆయన గడిపిన ప్లేసెస్లో ఇక్కడున్న ఆలయ ప్రదేశం కూడా ఒకటి. నిజానికి ఈ టెంపుల్ను ఒకప్పుడు ఈ చోట కృష్ణుడు తిరిగేవారు అని గుర్తించి 1864లో ఇక్కడ నిర్మించారు. అయితే అప్పట్లో ఈ ఆలయం అంతా కూడా ఫుల్గా చెట్లతో నిండిపోయి పెద్ద అడవిలాగా కనిపించేది. బట్ గత 150 సంవత్సరాల్లో ఈ చోట బాగా డెవలప్ అయిపోయి ఎన్నో చెట్లు నరికేసినప్పటికీ ఈ చోటును మాత్రం అస్సలు టచ్ చేయలేదు. నిధివన్ అనే పేరు ఒక సంస్కృత పదం నుంచి తీసుకోబడింది. పగటిపూట చాలా నిశ్శబ్దంగా ఉండే ఈ టెంపుల్ రాత్రిపూట మాత్రం ఎన్నో అద్భుతాలను ప్రదర్శిస్తుంది. ఇక్కడి జనాలు చెప్పేదేంటంటే కృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తారని, అంతేకాకుండా గోపికలంతా కలిసి ఇక్కడ రాధాకృష్ణులతో నాట్యం కూడా చేస్తారని, ఆ టైంలో కృష్ణుని సేవకులు ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ ఉంటారని, కృష్ణుని ఏకాంతానికి భంగం కలగకుండా ఉండేందుకు ఎవరిని లోపలికి రానివ్వరని అంటూ ఉంటారు. ఈ రీజన్ వల్లనే ప్రతిరోజు టెంపుల్లో ఈవినింగ్ 5 PM అయ్యేసరికి పనులు పూజలు లాంటివి అన్ని ముగించేసుకొని సన్సెట్ అయ్యే టైంకి టెంపుల్ని క్లోజ్ చేసేస్తారంట. మెయిన్గా టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ని ఫుల్గా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఆ టైంలో అసలు ఎవరికీ లోపలికి వెళ్ళనివ్వరు. అంతేకాకుండా ఇక్కడే ఇంకా చాలా షాకింగ్గా పగటిపూట ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం పక్షులతో కోతులతో చిన్న చిన్న జంతువులతో నిండిపోయి ఉంటుంది. బట్ రాత్రి అయ్యేసరికి ఈ దరిదాపుల్లో కూడా ఏ ఒక్క జీవి కనిపించదంట. ఇది కృష్ణుని ఏకాంత ప్రదేశమని, ఆయన ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండేందుకు ఈ జీవులన్నీ వేరే ప్లేసెస్కు వెళ్ళిపోతాయని, రాత్రి సమయాల్లో పిల్లను గ్రోవి శబ్దాలు అండ్ ఆడవాళ్ల పట్టీల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చుట్టుపక్కల నివసించేవారు చెప్తూ ఉంటారు. మరి మీలో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఇప్పటి వరకు ఎవరూ డేర్ చేసి అక్కడికి వెళ్ళి చూడలేదా అని. అయితే అప్పట్లో కొంతమంది టెంపుల్ క్లోజ్ చేసే టైంకి బయటకు రాకుండా లోపలే దాక్కుని పోయి, ఇంకొంతమంది గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు. కానీ అలా వెళ్ళిన వాళ్లలో చాలామంది చనిపోయారంట. ఇంకొంతమంది పిచ్చివాళ్లుగా, గుడ్డివాళ్లుగా, మూగవాళ్లుగా మారిపోయారంట. సాధారణంగా ఈ భూమి మీద ఎక్కడైనా సరే చెట్ల వేళ్ళు భూమి లోపల ఉండి కాండం కొమ్మలు పైకి పెరుగుతాయి. బట్ ఈ నిధివన్లో మాత్రం చెట్ల వేర్లు బయటకు వచ్చి కనిపిస్తాయి, కాండం కొమ్మలు భూమి వైపుకు వంగిపోయి ఉంటాయి. పైగా ఈ నిధివన్లో ఎగ్జాక్ట్గా 16108 చెట్లు ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఒక చెట్టు చనిపోతే రాత్రికి రాత్రే ఇంకొక మొక్క అక్కడ మొలకెత్తేస్తుందంట. కృష్ణుని దగ్గర ఉండే 16108 గోపికలు ఉంటారు కదా, ఇలా రాత్రి వేళల్లో ఈ చెట్లన్నీ గోపికలుగా మారి కృష్ణునితో నాట్యం చేస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక మిస్టరీ ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా ఈ చెట్లకు నీరు దొరకకపోయినా చూడ్డానికి చాలా పచ్చగా కనిపిస్తాయంట. ఇంకా ఈ నిధివన్కు చుట్టుపక్కల ఇంట్లో నివసించేవారు సూర్యాస్తమయం కాగానే కిటికీలు తలుపులు క్లోజ్ చేసేసుకుంటారంట. అంతేకాకుండా వీళ్ళ ఇళ్ల ఎంట్రన్స్ ఈ వనం వైపుకు ఉండని విధంగా కట్టుకుంటారు. అలా కొన్నిసార్లు కొంతమంది ప్రజలు ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయని రాత్రిపూట ఇళ్ల బయటకు వచ్చి చూసిన వాళ్ళలో 100 మందికి పైగా చనిపోయారంట. ఈ వనానికి మధ్యలో రంగమహల్ అనేది ఉంటుంది. రాధాకృష్ణులు నాట్యం చేసిన తర్వాత ఏకాంతంగా గడిపేది ఇక్కడేనంట. దీని వెనుక కథేంటంటే స్వామి హరిదాస్ అనే ఒక భక్తుడు కృష్ణుని చూడడం కోసం 40 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడే ఈ ప్రదేశంలో రంగమహల్ కట్టించారని చెప్పుకుంటారు. ఈ రంగమహల్లోని ఒక చిన్న ఆలయం కూడా ఉంటుందంట. ఇక్కడే కృష్ణుడు ప్రతిరోజు
రాధను అలంకరిస్తాడని పూజారులు చెప్తున్నారు. అంతేకాకుండా రాధాకృష్ణులు ఏకాంతంగా గడిపేందుకు గాను ప్రతిరోజు టెంపుల్ను క్లోజ్ చేసే ముందు రాధాకృష్ణులను నిద్రించడానికి ఒక మంచాన్ని బాగా అలంకరించి ఒక గ్లాసులో పాలను, స్వీట్స్ను, తాంబూలాన్ని, ఒక పెద్ద రాగి చెంబు నిండుగా నీళ్లను, వేపపుల్లలను, రాధ అలంకరించుకోవటానికి చీర, గాజులు, ఇతర అలంకరణ సామాగ్రి మొత్తాన్ని ఇక్కడ అలంకరించి టెంపుల్ను క్లోజ్ చేసేసి వెళ్తారంట. బట్ మార్నింగ్కు వచ్చి చూసేసరికి మంచం చిందరవందరగా, వెండి గ్లాసులో పాలు సగం ఖాళీ అయ్యి, రాగి చెంబులో సగం నీరు మాత్రమే ఉండి సగం స్వీట్స్ తినేసి ఇలా ఈ విధంగా రంగమహల్ ఉంటుందంట. ఇది వినటానికి చాలా షాకింగ్గా అనిపించినప్పటికీ ఇది నిజమే అని అక్కడ పూజారులు చెప్తున్నారు. ఈ నిధివనంలో ఉండే తులసి మొక్కలు కూడా రాత్రిపూట గోపికలుగా మారతాయంట. అందుకే ఈ ఆలయానికి దగ్గరలో ఉండే తులసి మొక్కల్లో ఆకులను త్రుంచకూడదు అని చెప్తారు. ఒకవేళ అలా చేస్తే కష్టాలు వస్తాయని నమ్ముతారు. అండ్ కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ వారు ఈ నిధివనంలో టెంపుల్కు ఉన్న రెండు ద్వారాలను క్లోజ్ చేసేసి టెంపుల్ నుంచి ప్రతి ఒక్కరిని బయటకు పంపేసి మెయిన్ డోర్ను కూడా మూసేశారు. అండ్ దానిలో భాగంగానే గుడి లోపల కెమెరాస్ను కూడా ఫిక్స్ చేయబోయారు. బట్ ఆలయ అధికారులు అండ్ ఆ గ్రామ ప్రజలు దీన్ని ఒప్పుకోకపోవడంతో కెమెరాస్ను ఫిక్స్ చేయలేదు. కానీ ఉదయం వరకు బయటే వెయిట్ చేసి తర్వాత తలుపులు తెరిచి చూడగా ఎప్పటిలాగానే గదిలో మంచం చిందరవందరగా, పాలు ఖాళీ అయ్యి, స్వీట్లు సగం తినేసి ఉన్నాయి. దీన్ని చూసాక టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఫుల్గా షాక్ అయిపోయారు. ఇంకా ఈ నిధివనకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యాలు, మిస్టరీలు చాలా చాలానే ఉన్నాయి. బట్ ఫర్ నౌ ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మొత్తం చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అసలు ఈ నిధివనంలో జరుగుతున్న వాటికి కారణం ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తున్న వీడియో చాలా బాగుంటుంది, ఇప్పుడే క్లిక్ చేసి చూసేయండి.